రెండవ ఆంగ్లో సిక్కు యుద్ధము క్రీస్తు శకం 1848 నుండి క్రీస్తు శకం 1849 వరకు రెండవ ఆంగ్లో సిక్కు యుద్ధము జరిగినది. రాణి జిందాల్ పట్ల ఆంగ్లేయులు అవమానకరముగా ప్రవర్తించినందుకు గాను ముల్తాన్ ప్రాంతపు అధిపతి బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసినాడు. డల్హౌసీ వీరిని చెరియన్వాలా, గుజరాత్ మొదలగు చోట్ల పూర్తిగా ఓడించినాడు. సిక్కు రాజ్యమంతా బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనమైనది. దిలీప్ సింగ్కు ఫెంక్షన్ ప్రకటించి లండన్ పంపివేసినారు. ఇతని వద్ద ఉండే కోహినూర్ వజ్రాన్ని డల్హౌసీ తీసుకుని బ్రిటిష్ రాణికి బహుకరించినాడు. ఆక్రమించిన ఈ సిక్కు రాజ్యానికి జాన్ లారెన్స్ను చీఫ్ కమిషనరుగా నియమించినారు.